Hi friends, welcome to Rubik's channel. How to make flower prepare chedam. Flower prepare chedam ela flower ki orange color A4 sheet iskunanu, leaf ki green paper iskunanu. Ippudu flower tayar chedam. Flower tayar cheyadaniki first square shape lo iskunnamu. Paper ni square shape lo iskovalante ila fold chesukoni ee piece ni cut chesukondi. दी मिडिल कटी इला मिडिल की फोल्ड इला मिडिल की फोल्ड इवी फोर पीसेस 1, 2, 3, 4 पीसेस आ फोर पीसेस अट टाइम मन कटा इला फोल्ड कदा जस्ट इला फोल्ड मिडिल मिडिल मन कंपास सर्किल एट टाइम कटम कोसमन तस्कना चूँ पेपर ने A4 शीट इला कटे इला क्लोज मल क्लोजा मिडिल पॉइंट कोसम फोल्ड इलागा इला आपोजिट इकड़ मिडिल पॉइंट कदा मिडिल पॉइंट कंपास सर्किल इला सरिपोयेलागा सर्किल इलागा ड्रा चेसुकोंडि सर्किल कदा इप्पुडु ई सर्किल नि कट चेसेसेयंडि फोर पेपर्स उ मन चत 1, 1, 2, 3, 4 मतलब फोर पेटल्स वस्ताई दी फोर सर्किल वस्ताई फोर साइड फर्स्ट सर्किल कटा इट कॉर्नर तीस मैं कॉर्नर वा पेपर कॉर्नर शेप कॉर्नर कटे फोर साइड सर्किल कदा आ सर्किल वन साइड लीव मिगल फोर साइड्स मैं कटा फोर पेटल्स इला दी अरेस्टी सर्किल ड्रा ची इन फोर पेटल्स इला मिडिल की इकड़ पेटल कदा पेटल लीव मिडिल की इला शेप इक चूँ इकड़े इला कटक वैसे पेपर उ दी हाफ मतमे मैं तस्कना इला नैक्स्ट इक गीत पड़े कदा इकड़ा गीत पड़ता मैं इलाक इला हाफ इला इध मत फोल इला चूँ इला वे इला फोल मल्ल इला फोल नैक्स्ट इला पटकोनी साइड पीस लाली अंटे चूँ इला फोल्ड चेयर मिडिल पॉइंट इला इकड़ गट्टिगा क्रश चेयंडि चूँ टू पेटल्स लोपला इकड़ा लोपल टू पेटल्स वच्चाई इकड़ लीफ फ्लवर लागा वच्चिंदि इप्पुडु ई मिडिल लो स्टिक चेसुकुंदाम इवि विडिविडिगा उन्नायि कदा ई विडिविडिगा उन्नदान्नि इक्कड फेविकल रासुकोनि मोत्तं काकुंडा अंचम्मट मात्रमे फेविकल रासुकोनि स्टिक चेसुकोवालि ई अंचम्मट रासुकोनि फेविकल तो स्टिक चेसुकोवालि इला चूडंडि पेटल रेडी अयिंदि ఒకటి वन पेटल रेडी
నెక్స్ట్ పెటల్ ని రెడీ చేద్దాం సేమ్ ఇది కూడా అంతే ఇలాగా ఈ ఎక్కువగా ఉన్న పెటల్ కి హాఫ్ మాత్రమే ఇలా తీసుకోండి హాఫ్ మాత్రమే తీసుకొని ఇక్కడ క్రీజ్ చేయండి ఇక్కడ మాత్రం ఈ ఫుల్ ఫోల్డింగ్ చేయాలి మిడిల్ లోకి ఇలా మిడిల్ లోకి చేసాం మళ్ళీ ఇప్పుడు ఓపెన్ చేయండి ఓపెన్ చేసి ఈ ఎక్కువగా ఉన్న సైడ్ కాకుండా ఇలా ఫోల్డ్ చేసిన వైపు వైపు ఉంది కదా ఇక్కడ గీత పడింది కదా ఈ గీత మిడిల్ లోకి రావాలి అంటే ఇవి లోపలికి వెళ్ళిపోతాయి చూడండి ఈ గీతకి ఇక్కడ పట్టుకోండి ఇలా ఇక్కడ పట్టుకొని ఈ పెటల్ ని ఇలా ఫోల్డ్ చేయండి ఇది కూడా సేమ్ అంతే ఈ అంచు ఈ పెటల్ ని లోపలికి ఇదిలా ఫోల్డ్ చేసేయాలి ఇలా ఫోల్డ్ చేసి ఈ రెండింటిని కలపాలి పెటల్ షేప్ వచ్చింది చూడండి టూ పెటల్స్ వచ్చాయి లోపల కూడా ఇక్కడ కార్నర్ నీట్గా కలిపితే పెటల్స్ రెండు ఈక్వల్గా వస్తాయి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా హాఫ్ ఫోల్డ్ చేసుకొని ఇక్కడ క్రీజ్ చేసుకోండి ఈ పేపర్ ఎక్స్ట్రా పేపర్ డీల్ చేస్తాం ఇక్కడ మళ్ళీ ఇటువైపు ఈ మిడిల్లోకి ఇలాగా ఇక్కడ మిడిల్ ఇక్కడ మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేయండి ఇక్కడ మిడిల్ వచ్చింది కదా ఈ ఈ లైన్ దగ్గర ఇలా ఫోల్డ్ చేసింది ఇది ఇది మిడిల్లోకి వెళ్ళాలి అంటే దీన్ని ఇక్కడ పట్టుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేయండి హాఫ్ ఫోల్డ్ ఇలా హాఫ్ ఫోల్డ్ చేయండి ఇప్పుడు ఇది కూడా ఈ కార్నర్లోకి రావాలి ఇలా పెటల్స్ టూ పెటల్స్ వచ్చేసినాయి అలాగా సిక్స్ పెటల్స్ ప్రిపేర్ చేసుకోండి సిక్స్ పెటల్స్ ప్రిపేర్ చేసుకొని తర్వాత లీఫ్లో ప్రిపేర్ చేసుకుందాం ఈ అంచు అమ్మట మాత్రమే ఫెవికల్ రాసి స్టిక్ చేసుకోవాలి టూ సైడ్స్ మొత్తం రాస్తే పెటల్స్ లోపల ఓపెన్ అవ్వవు ఇలా ఓపెన్ అవ్వాలంటే చివరి మాత్రమే పెటల్స్కి రాసుకోవాలి అలా సిక్స్ పేపర్స్ ప్రిపేర్ చేసుకోండి ఇలా చూడండి నేను ఫోర్ ఫోర్ ప్రిపేర్ చేసుకున్నాను ఈ ఫోర్ ఇట్లని ఇవి మిడిల్లోకి ఈ పెటల్స్ అన్నీ మిడిల్లోకి వచ్చేలాగా ఇలా స్టిక్ చేసుకుందాం ఈ అంచమ్మట రాసుకొని ఫెవికల్ రాసుకొని ఈ అంచమ్మట రాసుకొని ఈ పెటల్స్ లోపల పెటల్స్ ఇలా వచ్చేలాగా స్టిక్ చేసుకోవాలి ఇలా మళ్ళీ ఈచ్ వన్ ఎన్ని పెటల్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నామో అన్ని పెటల్స్ ఇలా లోపలికే రావాలి మిడిల్ టూ పార్ట్స్ ఇవన్నీ ఈక్వల్గా రావాలి అప్పుడు ఫ్లవర్ నీట్గా ఉంటుంది ఇలా మొత్తం స్టిక్ చేసుకుందాం దాని తర్వాత ఒకటి ఇలాగా మిడిల్లోకి స్టిక్ చేసుకుంటూ వచ్చాం చూడండి ఫ్లవర్ తయారైంది ఇలా మిడిల్లోకి స్టిక్ చేసుకొని వన్ బై వన్ మనకి ఎన్ని పెటల్స్ కావాలంటే అన్ని పెటల్స్ని స్టిక్ చేసుకోవచ్చు మనం మొత్తం సెవెన్ పెటల్స్ని స్టిక్ చేసుకున్నాం ఇది ఫ్లవర్ రెడీ అయింది వన్ పెటల్ మిగిలిపోయింది మొత్తం ఏం చేసాం మనం సెవెన్ సరిపోయినాయి ఇప్పుడు లీఫ్ ప్రిపేర్ చేసుకుందాం లీఫ్కి కూడా ఏ ఫోర్ షీట్ ఇలా ఫోల్డ్ చేసుకోండి స్క్వేర్ షేప్లోకి రావాలి మొత్తం స్క్వేర్ షేప్ తీసేసుకోండి మనం ఫ్లవర్కి ఇలా తీసుకొని సర్కిల్ చేసుకున్నాం కదా దీనికి అవసరం లేదు ఇలాగా ఫోర్ పీసెస్ని తీసేసుకోండి విడివిడిగా ఇటు ఫోల్డ్ చేసి ఇటు ఫోల్డ్ చేసి మిడిల్లో కట్ చేసేసుకోండి స్క్వేర్స్ మనం ఫ్లవర్కి దీని మీద ఇలా సర్కిల్ గీసుకున్నాము సర్కిల్లో ఈ త్రీ పీసెస్ కట్ చేసాం ఈ వన్ వదిలేసాం లీఫ్కి అలా అవసరం లేదు ఈ ఫోర్ పీసెస్ తీసుకున్నాం కదా ఈ ఫోర్ పీసెస్లో మిడిల్కి ఇలా ఫోల్డ్ చేయండి మిడిల్కి ఫోల్డ్ చేసి
ఈ మిడిల్ పార్ట్ ని కట్ చేయండి ఇది 2 లీవ్స్ వస్తాయి దీన్ని ఇటు ఈ స్టాండ్ లైన్ స్టాండింగ్ లైన్ లో ఇలా స్లీపింగ్ లైన్ ఉంది కదా ఈ స్లీపింగ్ లైన్ లో ఫ్రంట్ టు బ్యాక్ ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫ్రంట్ టు బ్యాక్ ఫోల్డ్ చేసుకొని ఓన్లీ వన్ పేపర్ నే మిడిల్ కట్ చేసిన పేపర్ ని ఫ్రంట్ టు బ్యాక్ ఇలా స్టిక్ చేసుకొని ఈ మిగిలిన పేపర్ ని దాని చుట్టూ తో ఫోల్డింగ్ చేసేసేయండి ఇది ఓపెన్ అవ్వకుండా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేస్తే ఇది ఓపెన్ అవదు ఇప్పుడు ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఉంది కదా ఇటు వైపు కాకుండా ఇలా మొత్తం ఇలా ఉన్న దాని వైపు ఈ రెండు ఫోల్డ్ చేయాలి ఇలా ఫోల్డ్ చేస్తే లీఫ్ వస్తుంది ఈ మిడిల్ లో స్టిక్ చేసుకోవాలి ఫేక రాసుకొని ఇలా స్టిక్ చేసుకోండి లీఫ్ లీఫ్ తయారైపోయింది దాన్ని ఇలాగా విడదీయండి లైట్ గా ఇలా విచ్చుకుంటుంది అలాగా మనకి ఎన్ని లీఫ్లు కావాలంటే అన్ని లీఫ్లు ప్రిపేర్ చేసుకొని ఇక్కడ స్టిక్ చేసుకోవచ్చు ఇంకొక లీఫ్ ప్రిపేర్ చేద్దాం సేమ్ దీనికి ఇదో పీస్ ఇదో పీస్ కదా 2 ఈ స్క్వేర్ లో 2 లీఫ్లు వస్తాయి మనకి ప్రిపేర్ చేసుకుందాం ప్రిపేర్ చేసుకున్నాము నేను 3 లీఫ్లు ప్రిపేర్ చేసుకున్నా మీరు ఎన్ని కావాలంటే అన్ని ఈ ఫ్లవర్ చుట్టూ పెట్టుకోవచ్చు అంటే ఇప్పుడు దీనికి ఇలా స్టిక్ చేసుకోండి లీఫ్ ని లీఫ్ కి ముందు ఇలా గమ్ రాసేసుకోండి మీకు ఎన్ని లీఫ్లు కావాలంటే అన్ని లీఫ్లు పెట్టుకోవచ్చు నేను అయితే 3 లీఫ్లు ప్రిపేర్ చేసుకున్నాను ఇలా మనకి కావాల్సిన దగ్గర ఇలా స్టిక్ చేసుకోవచ్చు కొన్ని స్టిక్ అవ్వకపోయినప్పుడు ఇలా అక్కడ సర్కిల్ తీసుకొని సర్కిల్ షేప్ తీసుకోండి సర్కిల్ షేప్ తీసుకొని దాని మీద స్టిక్ చేసుకొని ఇవి 2 పేపర్స్ సర్కిల్స్ తీసుకోండి డైరెక్ట్ గా మనకి స్టిక్ అవ్వలేదు అని అనుకున్నప్పుడు ఇలా సర్కిల్ షేప్ తీసుకొని సర్కిల్ మీద ఫెవికల్ రాసి ముందు సర్కిల్ మీద స్టిక్ చేసేసుకుందాం ఇలా సర్కిల్ మీద స్టిక్ చేసేసుకొని దానిపైన మళ్ళీ ఇంకొక సర్కిల్ ని స్టిక్ చేసేసేయండి ఇలా స్టిక్ చేసి ఇప్పుడు దీని మీద గమ్ రాసుకొని ఈ ఫ్లవర్ ని తీసుకొని వెళ్ళి ఇలా స్టిక్ చేసుకోండి మీకు ఈజీగా స్టిక్ అవుతుంది లీఫ్ లో పడవు అన్నమాట త్వరగా మిడిల్ లోకి ఫ్లవర్ మిడిల్ లోకి లీఫ్ రావాలంటే అది చూసుకొని స్టిక్ చేసుకోవాలి ఇలా అప్పుడు మనం వాల్ కి గాని స్టిక్ చేసినప్పుడు దీని మీద గమ్ రాసుకొని వాల్స్ కి స్టిక్ చేసుకోవచ్చు ఫ్లవర్ రెడీ అయింది